తూర్పుగోదావరి జిల్లాలో కొంతమంది పాస్టర్ల ఆగడాలు సృతిమించిపోతున్నాయి ప్రతిరోజు ఎక్కడో ఓ చోట మహిళలు వేధింపులకు అత్యాచారాలకు గురవుతున్నారు పలువురు పాస్టర్లపై ఫిర్యాదు అందుతున్నా ప్రభుత్వం కానీ పోలీసులు కానీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందంటున్న బీజేపీ అధికార ప్రతినిధి మాలకొండయ్యతో మా రిపోర్టర్ ఉదయ్ ఫేస్ టు ఫేస్ మత బోధకలుగా ఉండి అన్నం పుణ్యం ఎరగని అమాయక మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్న పాస్టర్లపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అసలు ఇంత బరితిగిగింపుగా పాస్టర్లు ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనేది మనతో మాట్లాడడానికి బీజేపీ స్పోక్స్ పర్సన్ మాలకొండయ్య గారు ఉన్నారు ఆయనతో మాట్లాడుతున్నారు సార్ చెప్పండి కాకినాడ రూరల్లో గత జూన్ నెలలో ఇరవై ఇరవై రెండో తారీఖున ఒక సుధాకర్ అనే పాస్టర్ ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు అయితే అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం అతను పేరు మాత్రమే ఎఫ్ఐఆర్లో నమోదు చేసి అతను అడ్రస్ ఏమీ లేకుండా పోలీసులు అతను కొమ్ము కాశారు ఇటువంటి చర్యలను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అసలు ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే మైనార్టీలకి ముఖ్యంగా క్రైస్తవుల యొక్క ప్రభుత్వం కింద మారినటువంటి పరిస్థితి అనేక సందర్భాలుగా చూస్తాం మనం మీరు చెప్పినట్లుగా సుధాకర్ అనేటటువంటి పాస్టరే కాదు రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది పాష్టాల్లో అందరినీ మేము కంచపరచం కానీ అనేక మంది పాస్టర్లో చర్చిల ఆధారంగా ఎవరైతే భక్తులుగా యశుప్రభు మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతోటి ప్రార్థనకు వచ్చినటువంటి విషయాలు మహిళలను అనేక మంది విధంగా అవమానపరచడం లేకపోతే పాస్టరే కాదు చాలామంది పాస్టర్లు ఆ విధంగా ఆ విధంగా అమ్మాయిలని ఏడ్పిస్తూ అమ్మాయిల్ని వా ఒక విధంగా చెప్పాలంటే వాడుకునే విధంగా నాటు బాస్తో చెప్పాలంటే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అనేక మంది అనేక జిల్లాల్లో కేసులు పెట్టి వాళ్ళు మా పోలీస్ స్టేషన్ మెట్లెక్కినటువంటి పరిస్థితి కూడా చూస్తాం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన ఒక క్రైస్తవుడు అయ్యి ఉండి క్రైస్తవుడిగా ముఖ్యమంత్రి అయ్యాడు అంటే హిందువులు ఇచ్చిన సపోర్ట్తో అయ్యాడన్న విషయం మర్చిపోయి కేవలం క్రైస్తవ ముఖ్యమంత్రిగానే చాలా వన్ సైడ్గా హిందువులకు వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి పరిస్థితి చూసాం అదే అదేవిధంగా క్రైస్తవ మహిళలు జరుగుతున్నటువంటి అన్యాయం మీద కూడా వారు స్పందించకుండా పా క్రైస్తవుల్లో కూడా మేము పాస్టర్లకే సపోర్ట్ చేస్తామనే కోణం చాలా క్లియర్గా కనబడుతుంది ఇదే విషయాన్ని మనం రెండు మూడు విషయాల్లో మనం పరిశీలించినట్లయితే ఇవాళ సుధాకర్ మీద ఇమీడియట్లీగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు అని ఆ కేసుని ఒకసారి విచారించి కేసుని సీరియస్గా అమ్మాయికి న్యాయం జరిగే విధంగా కేసు మార్చాలని ఎస్పీ గారిని కోరుతున్నాం ఈ విషయాన్ని మేము రాష్ట్ర గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్తామనేటువంటి విషయం మీ ద్వారా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదేవిధంగా ఆర్థిక విషయాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక క్రైస్తవ ఆర్థిక అధికారిగా ఒకరిని నామినేట్ చేశారు ఈ మధ్య అంటే ఇది క్రైస్తవ ప్రభుత్వమా ఆంధ్రప్రదేశ్ ప్రభు ప్రజల యొక్క ప్రభుత్వం నాకు అర్థం అవట్లేదు ముఖ్యమంత్రి గారు ఆయన ప్రార్థనలకి ఆయన యొక్క సమయానికి మనం చూస్తూనే ఉన్నాం ఆయన విశాఖపట్నం వచ్చి స్వామీజీగా స్వామీజీ కాళ్ళ మీద పడతారు లేదా ఇంకో దెక్కి వచ్చి ఇంకో దెక్కి పడతారు సా కానీ పొద్దున్నే వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారి యొక్క ప్రార్థన లేకుండా బయటికి రారు కానీ నేను దాన్ని పట్టను ప్రార్థన చేసుకోవచ్చు భక్తి శ్రద్ధ ఉండొచ్చు కానీ సమాజం పట్ల విశ్వాసం లేదు సమాజం పట్ల గౌరవం లేదు చట్టాల పట్ల విశ్వాసం లేదు గౌరవం లేదు భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తారు హిందూ ధర్మాన్ని అవమానపరుస్తారు హిందువులు ఎంతో ప్రేమగా చూసుకునే ఆవుని కోసి తినిస్తే నష్టమేంటి అనేటటువంటి విషయం కూడా ఈ యొక్క వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటే ఏ విధమైన సంకేతం వెళుతుంది సమాజంలోకి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ విధంగా వెళుతుంది మేధావులారా ఆలోచించండి హిందూ సమాజంలో ఉన్న ముఖ్యమైనటువంటి వ్యక్తులారా ఆలోచించండి ఈ ఈ యొక్క ప్రభుత్వం ఇదే విధంగా ముందుకెళ్ళినట్లయితే హిందువులు అనేటటువంటి వ్యక్తులు ఇళ్లలో నుంచి తాళాలు వేసుకుని ఇళ్ళల్లో ఉండే సమయం వస్తుంది క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఎవరైతే పాస్టర్లు కాకుండా క్రైస్తవ భక్తులకు కూడా రక్షణ లేని ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం ఎండగట్టవలసిన అవసరం ఉంది క్రైస్తవ భక్తులకు కూడా ఈ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని ఆయన చెప్తున్నారు మరోవైపు ఈ భారత రాజ్యాంగాన్ని వైఎస్ఆర్సీపీ రాజ్యాంగంగా మార్చుకుని హిందూ ధర్మాన్ని అవమానపరుస్తుందని కూడా మాలకొండ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఇదిలా ఉంటే ఈ కాకినాడ రూరల్లో జరిగిన బాలి మైనర్ బాలికపై అత్యార అత్యాచార యత్నానికి ఎస్పీ దీనిపై స్వణంగా పరిశీలించి విచారణ జరిపి ఆ పాస్టర్ ఎవరైతే ఉన్నారో సుధాకర్ ఆయనపై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు రాజ్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ తూర్పుగోదావరి జిల్లా